వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే కరీంనగర్ రైతు కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ జంగ్ సైరన్ మోగించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో రైతు దీక్ష చేశారు. కాగా పొలం బాట పట్టిన కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఏనాడు పట్టించుకోకుండా ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ లో పర్యటిస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కు జ్ఞానోదయమై నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో రైతుల ప్రస్తుత దుస్థితికి తానే కారణమని ఒప్పుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు 30 లక్షల ఎకరాల్లో తీవ్ర పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్పాయి. కానీ ఏనాడు రైతులను కేసీఆర్ ఆదుకోలేదు. అప్పులు పుట్టక కొందరు వడ్లు కొనే నాదుడు లేక వడ్ల కుప్పలపైనే రైతులు గుండెలు పగిలి చనిపోతూ ఉంటే కనీసం పరామర్శించలేదు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని పంటల పరిశీలనకు రావడాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ 15 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగం నిజంగా అభివృద్ధి చెందితే రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మందికి పైగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందేనని విమర్శించారు. 15 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ అరిగోసపెడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు బండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.